హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెన్సీస్ కుకింగ్ ఆర్ట్స్ ఈరోజు నేను హాట్ హాట్గా అటుకులతో స్నాక్స్ తయారు చేశాను అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఈ అటుకుల్లో ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలి కడిగిన అటుకుల్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసుకోవాలి ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అటుకులు బొంబాయి రవ్వ పెరుగు ఇదంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి ఒకసారి మిక్స్ చేద్దాం ఇదంతా గెడ్డతో కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచి నానబెట్టుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి అటుకులంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు సన్నగా తురిమిన క్యారెట్ తురుము ఒక కప్పు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు నేను సన్నగా కట్ చేశాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసి వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మనం చేత్తో బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం నీళ్లు పోసి దీన్ని పిండిలాగా గట్టిగానే కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని అలా ప్రెస్ చేయాలి ఇంకొకటి కూడా వేసుకుందాం మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి చూడండి ఒక ఐదు నిమిషాలకి ఒక సైడ్ కాలిపోయింది ఇంకో సైడ్ తిప్పుకోవాలి రెండు వైపులా బాగా కాలింది కదా నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను స్నాక్స్ రెడీ అయిపోయినాయి బయట వర్షం పడుతుంది కదా వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మనం పెరుగు యాడ్ చేసాం కదా చాలా బాగుంది చూడండి ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చలేదు చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీ నా ఛానల్ చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ప్రెస్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ